ఎంతసేపు ఈటెల రాజేందర్ని ఓడించాలని చూస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అసలు లాజిక్ మిస్ అయినట్లే కనిపిస్తోంది. అంటే ఆ లాజిక్ వల్ల తమకే నష్టం జరుగుతుందని కేసీఆర్ హరీష్ రావులు తెలివిగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ జనాలు మాత్రం ఆ లాజిక్ దగ్గరే ఆగిపోయారని చెప్పొచ్చు. అసలు మిస్ అయిన లాజిక్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈటెల రాజేందర్కు టీఆర్ఎస్లో ఎలాంటి పొజిషన్ ఉందో చెప్పాల్సిన పని లేదు. అలాగే తాము గులాబీ ఓనర్లమని మాట్లాడక ఈటెలని ఎలా సైడ్ చేస్తూ వచ్చారో కూడా తెలిసిందే. అసలు ఊహించని విధంగా భూ కబ్జా ఆరోపణలొచ్చాయి. ఇక అధికార పార్టీలో అనేక మంది నేతలపై ఆరోపణలు వచ్చాయి. గాని కేసీఆర్ మాత్రం ఈటెలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే విచారణ వేయించారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి విచారణ చేసి ఏం చేశారు? అసలు ఆ విచారణ ఏమైంది అనేది ఎవరికీ తెలీదు. అలా ఆరోపణలు రావడంతోనే ఈటెల టీఆర్ఎస్ని వదిలేశారు. అలాగే నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి బీజేపీలో చేరే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేత కేసీఆర్ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఇక ఇక్కడే ఎవరి నిబద్ధత ఏంటి అనేదే అర్థమైపోతుంది. ఇక ఈటెల రాజీనామా చేశాకే హుజురాబాద్ పోరు ఇంతవరకు వచ్చింది. ఆయన రాజీనామా చేశాకే టీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇస్తుంది. అయితే ఈటెలని ఓడించడానికి టీఆర్ఎస్ ఇలా చేస్తుంది గాని అవి ఆటోమేటిక్గా ఈటెలకు బెనిఫిట్ అవుతున్నాయి. పైగా ఈటెలని ఏ కారణంతో అయితే పార్టీ నుంచి పంపించేశారో ఆ భూ కబ్జా ఆరోపణల్ని టీఆర్ఎస్ హుజురాబాద్ ప్రచారంలో చేయడం లేదు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి, అలాగే ఈటెల ఏదో కేసీఆర్ని మోసం చేశారని మాత్రం విమర్శలు చేస్తున్నారు. అంటే ఆ భూ కబ్జా ఆరోపణలు రాజకీయంగా క్రియేట్ చేసిన ఒక సినిమా అని అర్థమవుతుంది. ఒకవేళ అవే ఆరోపణలు ఎన్నికల ప్రచారంలో చేస్తే సానుభూతి పెరిగి ప్రజలు మరింతగా ఈటెలకు మద్దతుగా ఉంటారని టీఆర్ఎస్కు బాగా డౌట్ వచ్చింది. అందుకే ఆ ఆరోపణల గురించి అస్సలు మాట్లాడడం లేదు. మొత్తానికి హుజురాబాద్లో టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది.